శ్రీ గురుభ్యో నమః. హిందూతత్వ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు అడుగుతున్న ప్రశ్న, గవర్నమెంట్ జాబ్ రావడానికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ దేవతామూర్తిని అర్చన చేస్తే ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు మీరు. చాలా సంతోషం. ఈ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మన శాస్త్రంలో రెండు విభాగాలుగా పూజా విధానం చెప్పారండి. అందులో మొదటిది ధన్వంతరి పూజ. ఇది ఇప్పటికి చాలా ప్రాచుర్యం ఉంది, కాకపోతే మన ఆంధ్రదేశంలో ధన్వంతరి పూజ కొంచెం తక్కువగా చేస్తారు. కానీ అదే ఉత్తర భారతదేశంలో ధన్వంతరి పూజ చాలా విశేషంగా చేస్తారు. ఈ ధన్వంతరి సాక్షాత్తుగా సముద్ర మథనం చేస్తున్నప్పుడు ఔషధీయులతో సహా ఆవిర్భవించాడు ఈయన. ఈయన యొక్క అనుగ్రహం ఉంటే మంచి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. ఇక అదేవిధంగా విశ్వకర్మ పూజ. ఈ విశ్వకర్మ కూడా ఇప్పటికి మనం చూడవచ్చు, రైల్వే డిపార్ట్మెంట్లోని, స్టీల్ ప్లాంట్లోని మనం చాలామంది భారతదేశ సంపదలో ఉండేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా, అంటే స్టేట్ బేస్ కాకుండా నేషనల్ బేస్గా ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా విశ్వకర్మ పూజ చాలా బాగా చేస్తారు. ప్రత్యేకించి సెప్టెంబర్ 17వ తేదీని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఆ రోజున విశ్వకర్మ విగ్రహాన్ని పెట్టడం, విశేషంగా ఆరాధన చేయడం. విశ్వకర్మ ఏనుగు వాహనం మీద కూర్చొని ఉంటాడు, చతుర్భుజుడిగా ఉంటారని కొన్ని శాస్త్రాలు చెప్తే, లేదు ద్వారస భుజాలతో ఉండడం కొన్ని విధంగా చెప్తారు. కానీ ప్రత్యేకంగా చతుర్భుజంగా ఉండేటువంటి విశ్వకర్మని ఏనుగు మీద కూర్చొని, ఒక చేత త్రాసు, ఒక చేత ఆయుధ సంపత్తి, ఒక చేత అభయహస్తము, ఒక చేత ప్రభుత్వాన్ని ఉద్యోగాలు చేయడానికి రావాల్సినటువంటి చిట్టా పద్ధతులు, అంటే ఎప్పుడు కూడా తనకు కావలసినటువంటి చిట్టా రాయడానికి కావాల్సినటువంటి దాని ఏమంటారు పెన్ను, గంఠం, ఇవి పట్టుకొని మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఈయన్ని కూడా ఆరాధన చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్తారు. కానీ మన ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేయడం అని కూడా పెద్దలు చెప్పారు. అందులో ప్రధానంగా ప్రత్యంగరాదేవి, వారాహిదేవి, నారసింహిదేవి, ఇలా ప్రత్యేకమైనటువంటి స్వరూపాలతో ఉండేటువంటి అమ్మవారు ఆరాధన చేయడం చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆ పూజా విధానం గురించి ఇంకో వీడియో చేద్దామండి, ఎందుకంటే అంత పెద్ద పూజా విధానం గురించి తక్కువ సమయంలో చెప్పడం కుదరదు కనుక, కొంచెం ఎక్కువ సమయం ఉండాలి కనుక పూజా విధానం గురించి ఇంకో వీడియో తప్పకుండా పెడదాం. ఖచ్చితంగా అమ్మవారి స్వరూపంతో పూజ చేసిన, విశ్వకర్మ పూజ చేసిన, ధన్వంతరి పూజ చేసిన ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలామందికి ఇలా జరిగింది అని నేను చెప్తున్నాను. అందుకని ఖచ్చితంగా ఆ విధంగా అర్చన చేద్దాం, మంచి ఉద్యోగాన్ని పొంది మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని ఆ భగవంతుని అనుగ్రహం చేసి పొందుదాం. నమస్తే. కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్పదలుచుకున్నారండి. నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా శాస్త్రం ఏ విధంగా చెప్పడంతో దాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. అంతేగాని నా స్వప్రయోజనాల కోసం కానీ కల్పితమైన విషయాలు కూడా ఇందులో ఏమీ లేదు. అందులో ప్రత్యేకంగా మా గురువుగారు అందించిన వేర విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని, దాంతోపాటుగా బృహత్ సంహితని మరియు శ్రీ విష్ణు సంహితని ఆధారంగా మీకు నేను ఈ విషయాలను కూడా చెప్పడం జరుగుతున్నది. నేను యూట్యూబ్లో పెట్టేటువంటి వీడియోలన్నీ కూడా సగం చూసి ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరో దయించి దాన్ని విస్మరించొద్దు. సంపూర్ణంగా వీడియో చూడండి, దాంట్లో ఉన్న విషయం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను కనుక ధర్మంగా ఉండేటువంటి విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. మీరందరూ ఆదరిస్తారని భావిస్తూ నమస్తే.